Welcome to the Dubai show. Then what? You know what? Hello friends, welcome to the Dubai show. So, ee roju manam Dubai lo normal ga ఎలాంటి వాతావరణ మార్పులు జరుగుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో విల్ టాక్ అబౌట్ సమ్ వెదర్ చేంజెస్ అనొచ్చు, సీజన్ చేంజెస్ అనొచ్చు. ఓకే, సో ఇన్ యూఏ, నార్మల్లీ ఇన్ యూఏ వీ హ్యావ్ ఓన్లీ టూ సీజన్స్, దట్ ఈస్ వింటర్ అండ్ సమ్మర్. అంటే మనకి ఓన్లీ రెండు సీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చలికాలము, రెండోది వచ్చేసి ఎండాకాలము. సో చలికాలము నార్మల్గా వింటర్ సీజన్ స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్, డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి. రిమైనింగ్ అంటే మార్చ్ నుంచి మళ్ళీ మనకు టెంపరేచర్స్ రేజ్ అవుతూ ఉంటాయి. మార్చ్ అండ్ ఏప్రిల్ టెంపరేచర్స్ రేజ్ అయిపోయి దెన్ మే నుంచి ఇంకా మళ్ళీ ఫుల్ ఎండలు ఉంటాయి అన్నట్టు. సో దట్ ఈస్ అ పీక్ సమ్మర్. సో ఎప్పటి నుంచి అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఇదంతా మనకి ఫుల్ పీక్ సమ్మర్. టెంపరేచర్స్ విల్ బీ మేబీ 50 or beyond 50 degrees ఇన్ డెజర్ట్ ఏరియాస్. అంటే ఎడారిలోకి, మనం ఎడారి ప్రాంతంలోకి వెళ్ళేసరికి మనకు 50 దానికంటే పైన టెంపరేచర్స్ వెళ్తూ ఉంటాయి. సో బేసికల్గా మనకి ఇక్కడ సీజన్ చేంజ్ అయ్యేటప్పటికి, అంటే ఒక వాతావరణంలో మార్పులు కానీ లేదంటే సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఏమైతే యూజువల్గా మనకి ఇక్కడ శాండ్స్టోమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. శాండ్స్టోమ్స్ అనేది ఎట్లా అని అంటే, ఇప్పుడు మనకు బాగా ఈదురుగాళ్ళు, తుఫాన్లు అని చెప్పి అని అంటూ ఉంటాం కదా. మనకు తుఫాన్ అంటే ఏంటంటే మనకు తుఫాన్తో పాటు వర్షం కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ శాండ్స్టోమ్ వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో అక్కడ తుఫాను మొత్తం వర్షాన్ని తీసుకుని వస్తే ఇక్కడ తుఫాన్ మాత్రము ఎడారిలో ఉన్న ఇసుక అంతా ఎత్తుకొని వస్తూ ఉంటుంది అన్నట్టు. సో అది వచ్చినప్పుడు ఏంటంటే మనకి విజిబిలిటీ కానీ లేదంటే మొత్తం సిటీ మొత్తం అంతా శాండ్ ఎక్కడ చూసినా కూడా నవరాంధ్రాల్లో శాండ్ ఉంటుంది మనకు. ఇంటి డోర్లు తీసినట్టయితే ఇంట్లో మొత్తం శాండే, కార్లు తీసినట్టయితే కార్లో మొత్తం శాండే. సో మీరు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద కావచ్చు, బిల్డింగ్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ ఒంటి మీద కావచ్చు, ఇన్ కేస్ మీరు బయట పనిచేస్తున్నట్టయితే ఎక్కడ చేసినా కూడా మొత్తం మన మీద అంతా ఇసుకే ఉంటుంది. ఇసుక తప్ప నుంచి ఏముండదు, ఒక లేయర్ లాగా ఉంటుంది అన్నట్టు తీస్తే. సో అది ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు క్లిప్పింగ్లో చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ప్లస్ కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు, ఎందుకంటే మనకి అన్యూజువల్ కండిషన్ కాబట్టి ఈ సీజన్లో కనుక మీరు ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకున్నట్టయితే, అంటే మాస్కులు కానీ లేకుంటే కళ్ళకు కానీ, అంటే కళ్ళకు స్పెట్స్ కానీ పెట్టుకున్నట్టయితే ఆ శాండ్ అంతా మన లంగ్స్ లోపలికి, దాని తర్వాత మన కడుపు లోపలికి, ఐస్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూ షుడ్ యూస్ ప్రాపర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. సో బేసికల్గా వచ్చేసి మనకి ఇయర్ ప్లగ్స్ అని దొరుకుతాయి, అవి ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మంచి నోస్కి మాస్కులు పెట్టుకోవాలా, కంటికి వచ్చేసి మంచి స్పెట్స్, అంటే సేఫ్టీ గాగుల్స్, వీలైతే మీకు ఈ మీకు తల ప్రొటెక్షన్ కావాలంటే తలకు కూడా ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు అది. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మీరు కనుక శాండ్ అంతా మనకి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు లోపలికి వెళ్ళిందంటే అన్నెసరీగా ఇది మన రోగాలు కొని తెచ్చుకోవడమే. అది కాఫ్ అనొచ్చు, ఫ్లూ అనొచ్చు, ఫీవర్ అనొచ్చు, ఇట్లా ఉండేవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఆస్మా పేషెంట్లకి అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం, ఎందుకంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్లో మొత్తం శాండే ఉంటుంది కాబట్టి. సో అందుకని మామూలుగా ఏంటంటే జస్ట్ ఈ శాండ్ స్టోమ్ లాంటివి వచ్చినప్పుడు మీరు బయటకు రావడానికి అవాయిడ్ చేస్తారు, లేదు తప్పదు అనుకున్నట్టయితే విత్ ప్రాపర్ ప్రొటెక్షన్తోనే వస్తారు అన్నట్టు అది. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్. సో మీరు ఇక్కడ డ్రైవింగ్, మీరు ఇక్కడ లైఫ్ ఉండాలి అన్నట్టయితే మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ అని వేయాలి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ అని వేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు మెట్రో ట్రైన్ కావచ్చు, లేదంటే బస్సులు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, ఏదైనా సరే యూజ్ చేసే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. అదే మీరు మీ సొంత కారు లేకుంటే సొంత బైక్ ఉన్నట్టయితే దానిలో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే మీ విజిబిలిటీ కనుక, అంటే మీరు మీ కంటితోని చూసే డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఒక 50 meters కంటే ఎక్కువ కనిపించలేదనుకోండి, మీరు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు రోడ్ పక్కన కార్ ఆపుకోవడము లేకుంటే రోడ్ క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయడము చేసుకోవాలి. ఎందుకంటే దుబాయ్లో ఉన్న రెండు సీజన్లు, అంటే ఇప్పుడు ఈ శాండ్స్టోమ్ సీజన్ అవ్వచ్చు లేదంటే వింటర్ సీజన్ అవ్వచ్చు. వింటర్ సీజన్లో మనకు రోడ్ల మీద ఎక్కువ ఇది ఫాగ్ ఉంటుంది, అంటే మంచు ఉంటుంది, పొగమంచు అంటాం కదా. పొగమంచు ఎక్కువ ఉండేసరికి ఏంటంటే పొగమంచులో అసలు మనకి ఏందనేది కనబడదు. మీకు 2017 ఆ టైంలో చూసినట్టయితే కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, దానిలో ఏంటంటే ఒక లారీ వెనకాల ఇంకో లారీ, ఇంకో లారీ వెనకాల ఇంకో లారీ, దాని తర్వాత కార్ వెనకాల ఇంకో కార్, ఇట్లా మొత్తం వచ్చి ఒకదానికోటి గుద్దుకుంటూ ఉంటాయి. ఎందుకు అని అంటే అక్కడ డ్రైవర్స్కి విజిబిలిటీ అనేది లేదు, అంటే కనబడట్లేదు వాళ్ళకి రోడ్ల మీద ముందు. అయినా కూడా స్టిల్ వాళ్ళు ఏంటంటే రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఒకదానికోటి యాక్సిడెంట్స్ అయినాయి.
సో చాలా మంది చనిపోయినారు కూడా. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే, మీకు కనుక విజిబిలిటీ 50 meters కంటే తక్కువ ఉన్నట్టయితే, సారీ 50 meters కంటే ఎక్కువ మీరు డిస్టెన్స్ చూడలేకపోతున్నట్టయితే మీరు రోడ్ పక్కన కార్ ఆపుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ యువర్ సేఫ్టీ, అది మీ సేఫ్టీ కోసమే అది. సో అదొకటి. దాని తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ సీజన్లో కూడా, ఈ శాండ్ స్టోమ్ సీజన్లో కూడా మీకు అప్పుడప్పుడు రోడ్ల మీద ఏముందనేది కనబడదు మొత్తం. ఎందుకంటే మొత్తం శాండే ఉండేసరికి, మొత్తం దుమ్మంతలు వేసేసరికి మీకు ఏం కనబడదు. ఆ కనబడే సందర్భాల్లో కూడా మీరు మొత్తం పక్కన రోడ్ పక్కన కార్ ఆపేసుకొని మీరు ఎంత క్లియర్ అయిన తర్వాతనే వెళ్ళొచ్చు. కానీ శాండ్ స్టోమ్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక గంట 2 గంటల్లో ఉండేది కాదు ఇది, వస్తే 2-3 రోజులు అట్లనే ఉంటుంది అన్నట్టు. సో ఆ 2-3 రోజులు ఏంటంటే, లాంగ్ డిస్టెన్స్ చేసేవాళ్ళు బెటర్ అవాయిడ్ దోస్ జర్నీస్. సో ఆ ప్రయాణాలన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం, లేదు తప్పదు అనుకున్నప్పుడు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నట్టయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అది. సో ఇప్పుడు నేను కొన్ని క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను, అంటే బయట ఇప్పుడు విజువల్గా తీసుకున్నాయని. సో లెట్ సీ. అండ్ మీకు ఇక్కడ దుబాయ్లో ఎవరు ఉన్నట్టయితే ఈ వీడియో చూసి మీరు చెప్పండి వాళ్ళకి. సో ప్రాపర్గా ప్రొటెక్షన్ తీసుకోమని చెప్పండి.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, లైఫ్ అయితే ఇక్కడ ఆగదు. మీరు చూసే ఉంటారు చాలా మంది గార్డెనర్స్ అంటే ల్యాండ్స్కేపింగ్ లో పనిచేసే వాళ్ళు పనిచేసుకుంటూనే ఉన్నారు. దాని తర్వాత అటు మెట్రో ట్రాక్స్ వర్క్ అవుతూ ఉన్నది, అక్కడ పనిచేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అది దాని తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు రోడ్ల మీద, ఎందుకంటే ఆ విజిబిలిటీ కానీ లేకుంటే బయట వాతావరణం కానీ లేకుంటే విండ్ కానీ చెట్లు ఉగడాలు అవన్నీ చూసే ఉంటారు. సో ఇది బేసికల్గా జరిగే కండిషన్. అది ఇప్పుడు ఏంటంటే గాలి కూడా మీకు ఏంటంటే ఒక్కొక్కసారి తక్కువ స్పీడ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ స్పీడ్లో ఉంటుంది. ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మేబీ నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఉన్నట్టుంది. ఇది 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లేకుంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో పోయినప్పుడు అయితే ఇంకా సిచ్యువేషన్ అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. సో అది, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ది దుబాయ్ షో. థ్యాంక్ యూ.